సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు బుధవారం నాడు హైదరాబాద్ వచ్చిన ఆయన జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు అక్కడ సీఎంను కలిశారు తెలంగాణలో భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన వారికి అండగా నిలుస్తూ పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ కోటి రూపాయల విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు డిప్యూటీ సీఎం పవన్ ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి వెంట పలువురు కాంగ్రెస్ జనసేన నేతలు కూడా పాల్గొన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో మున్నేరు వాగు ఏపీలో బుడమేరు పొంగి పొర్లాయి మహోగ్ర రూపం దాల్చిన మున్నేరు ఖమ్మంను ముంచెత్తగా బుడమేరు విజయవాడను ముంచెత్తింది ఈ వరదలకు పదుల సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు వేల కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది ఈ నేపథ్యంలో వరద బాధితులకు అండగా తన వంతు ఆర్థిక సాయం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీకి ప్రకటించిన కోటి విరాళానికి సంబంధించి చెక్కును అందజేశారు అదే సమయంలో ముంపునకు గురైన గ్రామాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు పవన్ ఇక తెలంగాణకు సైతం కోటి విరాళం ప్రకటించిన పవన్ బుధవారం నాడు ఆ విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందచేశారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి